శనార్థుల్లో తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా మూడు భాగాలుగా విభజన చేసింది కదా తెలంగాణ ప్రభుత్వం రైతులు కౌలు రైతులు రైతు కూలీలు ముగ్గురికి న్యాయం చేస్తాము ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ చేసారు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి రోజు మేము డబ్బులు విడుదల చేస్తాము ఆగస్టు ఏంది అక్టోబర్ లాస్ట్ వరకు లేదా దసరా వరకల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు ఆ ముచ్చినట్లుండండి రైతు భరోసా ఏసురు ఇప్పుడు పెద్ద ట్రాఫిక్ కాదు కౌలు రైతులకు రైతు భరోసా వేయలేకపోతున్నాం అని కరాఖండిగా చెప్పేస్తుందో తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మందికి కౌలు రైతులు ఉన్నారని చెప్పిన తెలంగాణ ప్రభుత్వము ఎందుకు వీళ్ళను పక్కకు అన్నది ఒకటి ఇంకోటి కౌలు రైతులను పక్క పెట్టినప్పుడు తెలంగాణ వ్యవసాయ బడ్జెట్ డెబ్బై రెండు వేల కోట్లెందుకు ఇంకోటి వీళ్ళు సన్న వడ్లకే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారట సన్న వడ్లు మాత్రమే మరి సన్న వడ్లు వేసిన వాళ్ళు ఎవరు తెలంగాణ ప్రభుత్వం యానిపేస్టర్లో ఏమున్నది ప్రేమ్ మాట్లాడుతుంది నిజంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల మీద ప్రేమ్ ఉంటే దొడ్డు చెప్తున్నా ఒక చెప్పులు కుట్టుకునే వాళ్ళకి చెప్పులు కుట్టుకునే ఒక కార్మికుడికి కార్మికుడికి రేటు ఎంత పెట్టాలి ఏం కథ నా ఎంత అన్నది అలా కక్కుంది అక్కుంది కానీ ఆరు నెలలు పంట పండిచ్చి మనము అమ్ముకునే మనకు మన పంట రేటు ఇవ్వడున్నో నిర్ణయిస్తుండు మనంగా నిర్ణయించేది మరి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు ఆపాలి జై జవాన్ జై కిసాన్ అన్న ఈ భారతదేశంలో మన గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరు ఒకటోది కౌలు రైతుల గురించి మీరు మ్యాన్ పేస్టో వరకు ఇప్పటి వరకు ఎందుకు ఇష్టం ఇస్తం ఇస్తామని పెట్టుడు ఎందుకు ఆశ పెట్టుడు కాదు అసలు ఈయో ఈ యొక్క వీడియోలా మీరు దయచేసి చెప్తున్న మొత్తం వీడియోని చూస్తే వీడియోలో స్పష్టంగా ఏముంది అసలు తుమ్మలేశ్వర్ ఏమన్నాడు మేనిఫెస్టోలో ఏముంది ముఖ్యమంత్రి కూడా వాళ్ళు కేసీఆర్ ఇంతముందు ఏమన్నాడు కౌలు రైతుల విషయం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఏమన్నాడు మరి ఇప్పుడు ఎప్పుడు వేయబోతుంది రైతు భరోసా ఎవలెవలకి వేయబోతుంది ఎంతమంది రద్దు కాబోతుర్రు ఈ లక్ ఈ డెబ్బై రెండు వేల కోట్ల నిధులు ఏ రకంగా ఖర్చు పెట్టిర్రు ఏం చేసిర్రు రుణమాఫీ చేసిందేమో ఎంత అంటే పదిహేడు వేల కోట్లే రైతు భరోసా అమలు చేసేది పదకొండు వేల కోట్లు మరి మిగతా పైసలను ఏమైనట్టు ఒక్కసారి వీడ చూడరయ్యా లాస్ట్లో మళ్ళా కలుసుకుందాం మనం తెలంగాణ రైతులకు ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు రైతు భరోసా మన అకౌంట్లలో పడబోతుంది అయితే ఇది ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఈరోజు రేపు ఖచ్చితంగా రైతు భరోసా తెల్ల రేషన్ కార్డు వీటి మీద జరగబోతుంది మనకు అందిన సమాచారం ప్రకారం వచ్చిన అప్డేట్ ప్రకారం కౌలు రైతులకు రైతు భరోసా రద్దు చేసినట్లు సమాచారం అందుతున్న విషయము ఆల్రెడీ మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కరెక్ట్గా కుండ బద్దలు కొట్టినట్టుగా కౌలు రైతులకు రైతు భరోసా రద్దు అనే విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది మరి ఎందుకు ఏం కథ ఏముచ్చి తెలుసుకుందాం రైతు భరోసాకు ముహూర్తం పిక్స్ ఆ రోజే అన్నదాతల అకౌంట్లోకి రైతు డబ్బులు ఏది మన రైతు భరోసా డబ్బులు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది దసరా రోజున పథకాన్ని ప్రారంభించి అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు సమాచారం రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో పథకం అమలుపై చర్చించిన తర్వాత విధి విధానాలపై అధికారిక ప్రకటన వెలువరించనున్నారు వాస్తవానికి ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఏమన్నారంటే రైతులకు కౌలు రైతులకు రైతు కూలీలకు డెబ్బై రెండు వేల తెలంగాణ వ్యవసాయ బడ్జెట్టు రైతు కూలీల కోసం పన్నెండు వందల బడ్జెట్ తీసినప్పుడు ఇగో ఇక్కడ చూడురయ్యా డీటెయిల్స్గా కౌలు రైతులకు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేం కుండబద్దలు కొట్టిన తుమ్మల అంటే ఏమన్నట్టు కౌలు రైతుల పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయంగా మారింది ఈరోజు ఈ వార్త విడుదలైన తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుకున్న తర్వాత రేపు రైతులు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు కౌలు రైతులు నిజంగా వాళ్ళకు అవసరమా లేదా అసలు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి చూద్దాం ప్రభుత్వం కూడా ఏం చెప్తుందో చూద్దాం రైతులకు కౌలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఓటి ఒట్టిదేనని తేల్చేసింది తేలిపోయింది ఒట్టిదేనని కౌలు రైతులకు ఇచ్చేది ఒట్టేదని తెలిపేయింది ఇద్దరికి ఇవ్వడం కుదరదని ఎవరికి మాత్రం ఒక్కరికి మాత్రమే ఇస్తామని చెప్పింది ఈ విషయాన్ని లాస్ట్లో మాట్లాడుకుందాం ఇప్పుడు చూడు రియో పెట్టుబడి సాయంపై రైతు కౌలు రైతు తేల్చుకోవాలి అంటే మనమే తేల్చుకోవాలి రైతు కౌలు రైతు ఎవరికో ఒకరికో రైతు భరోసా కుండబద్దలు కొట్టిన తుమ్మల మరి మ్యానిపెస్టు ఆమెకి కాంగ్రెస్ సర్కార్ మంగళం అంతే కదా మరి ముచ్చట రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా అందిస్తామని చెప్పి ఇప్పుడు మీరిద్దరే చూసుకోర్రి మాకు అవసరం లేదు అంటే మేమిద్దరము వాళ్ళు రైతు కౌలు రైతు అది గల్లబట్టి పట్టు కొట్టుకోవాలా అసలు కౌలు రైతులు రైతులు రైతు కూలీలు మూడు విభాలుగా విభజించవలసిన అవసరం ఏమున్నది ఎవరిని రైతులను తెలంగాణ ఆ గవర్నమెంట్లు చాలా అచ్చినైపోయినాయి కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఎడవాపలేరు కదా సరే మీరు ఎడవాపితే వాపిర్రు న్యాయమన్న ఏ అన్నాద్దా అది లేదు ఒకసారి చూడు రాయగో రైతులకు కౌలు రైతులకు ఎవరికి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వాళ్ళకి ఇస్తాము ఇది ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ రైతు భరోసా పెట్టుబడి సాయం ఎవరికి ఇస్తాం దీనిపై రైతులు కౌలు రైతులు మాట్లాడుకోవాలి అంటే ఎన్నికల ఆమె అప్పుడేమో రైతులకిచ్చే రైతు భరోసా రైతులకిత్తము కౌలు రైతులకు ఇచ్చేది కౌలు రైతులకు అని చెప్తారు ఇప్పుడేమో రైతులు కౌలు రైతులు కలిసి మాట్లాడుకోవాలి ఎవరికో ఒకరికే ఏది రైతు భరోసా ఇస్తాము అంటే ఇది ఎక్కడే న్యాయము ఎవరు మాట్లాడుకోవాలా దీని మీద స్పష్టత మనకు రావన్నట ఓకే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తాజా ప్రకటన ఇప్పుడు పంతొమ్మిదో తారీఖున నచ్చింది అయితే రైతులకు కౌలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదని తేలిపోయింది ఇద్దరికి ఇవ్వడం కుదరదని ఎవరికి ఒక్కరి మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తారా అని అడిగిన మీడియాకు ప్రశ్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ అది రైతులకు కౌలు రైతులు మాట్లాడుకోవాలి అని స్పష్టం చేశారు ఎవరు మాట్లాడుకోవాలయ్యా గవర్నమెంటు స్పష్టంగా రైతులకు కౌలు రైతులకు రైతు కూలీలకు మేమిత్తాము అని చెప్పిన విషయంని ఇప్పుడు మళ్ళా మాకు మాకు ఉల్లుల్లి పెడితే మేమేం కావాలి ఇక ఇంకోటి సీఎంది ఒకటే మాట మంత్రిది మరొక మాట విధి విధి పరమైన నిర్ణయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు సఖ్యత కుదరడం లేదని అంశంపై ఇప్పటికే ప్రచారం ఉంది రైతు భరోసాపై మున్ మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో ఇది మరోసారి నిరుతమైంది కౌలు రైతులకు రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి ఒక విధంగా చెబితే ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భిన్నంగా చెప్పడం గమనార్థం అంటే ఏ రకంగా ఒక్కోళ్ళు ఇత్తమని ఒక్కళ్ళు ఇయ్యమని చెప్తారా ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉన్న పథకాన్ని ఏ రకంగా చెప్తారయ్యా అసలు దీన్ని ఏ రకంగా అమలు చేయాలన్న ఒక అవగాహన ప్రభుత్వానికి ఉందా లేదా ఇయో కేసీఆర్ చెప్పిందే నిజమైంది కౌలు రైతులకు రైతుబంధు అంశంపై రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ చెప్పింది ఇప్పుడు నిజమైంది రెండు వేల పంతొమ్మిదిలో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని నాలుగు వేల నుంచి ఐదు వేలకు పెంచే సందర్భంలో కౌలు రైతుల పెట్టుబడి సాయంపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను బాధ్యత గల ముఖ్యమంత్రిగా చెప్తున్నా రైతులకు మేము సాయం చేస్తున్నాం కాబట్టి మీరు రైతులు మానవీయ కోణంలో ఆలోచించి కౌలు రైతులకు సాయం చేయాలి అంటే మనము ఎవరైతే రైతుల మన్నామో రైతుల అంటే మన భూమి వలన పట్టగా అంటే కవులు ఏత్తా ఉంటే మన ఇష్టపూర్వకంగా ఎంతనో కొంతనో న్యాయం చేయాలి కానీ ఈ ఇద్దరు నడుమలకచ్చి ప్రభుత్వం మేము ఈ పథకాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తాము లొల్లులు పెడతాము అనే విషయాన్ని కేసీఆర్ మాట్లాడలేదట ఆ రోజుల రెండు వేల పంతొమ్మిదిలో సరే ఇగో రెండు వందల శాతం పంట వేసిన వారికే రైతు భరోసా రైతు భరోసా పంట సాగు చేసిన రైతులకు రైతులకు మాత్రమే అందిస్తామని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు తొంభై తొమ్మిది శాతం కాదు రెండు వందల శాతం చెప్తున్నా పంట వేసిన రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా అదే అమలు చేయబోతుందన్నది స్పష్టం చేశారు దీంతో రైతు భరోసా అమల్లో కోతలు తప్పమని తేలిపోయింది ఇక్కడ ఏదైతే ఉందో రైతు భరోసా వస్తే కౌలు రైతుల విషయం ఏడికి పోయింది కౌలు రైతులు క్లోజు పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల మంది కౌలు రైతులు అని చెప్పిన గవర్నమెంటు ఈరోజు వాళ్ళకు రైతు భరోసా లేదు అని చెప్తుంది వాళ్ళు ఏమనుకుంటారు మీరు పథకాన్ని మ్యాన్పేస్టోలు అయ్యకపోతే దాని గురించి ఎవరు కూడా చర్చించరు చర్చించే అవసరం కూడా లేదు ఎందుకంటే మేము మ్యాన్పేస్టోలు ఇచ్చినమా అని మాట్లాడచ్చు ఓకే ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది వచ్చే నెల పన్నెండు అంటే దసరా రోజున పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఏడు వేల ఐదు వందలు ఖాతాలు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది ఈ మేరకు సెప్టెంబర్ ఇరవైన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుండడం ఆ భేటీలో పథకాలు అమలు ఆమోదముద్ర వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఆ తర్వాత విధి విధానాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు వేల కోట్లు అవుతుందని అంచనా వీళ్ళు తీసిందేమో పదిహేను వేల కోట్లు దేనికి రైతు భరోసాకు వేసేదేమో పదకొండు వేల కోట్లు ఎక్కడ న్యాయం అయ్యా అంటే ఇళ్ళకి వెళ్ళి కౌలు రైతులను కటేసిరి ఎక్కడికి రైతు భరోసా గలకు అట్లా అన్నట్టు మళ్ళా ఇంకా పది ఎకరాల లోపల ఉన్నోలకు అందులో సాగు భూములు భూములున్నోలకే ఉదురి ఇక రైతు భరోసా పథకంపై ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం మాదిరిగా కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములు రైతు భరోసా పథకం నిధుల్లో భూము అన్నారు అరుగులైన సాగులో ఉన్న భూములకు మాత్రమే తాము పెట్టుబడి సాయం అందజేస్తామని స్పష్టం చేశారు తెలంగాణ రైతాంగానికి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటిదాకా ఊల కూర్చుని బిడ్డ అంటే నీకే కూర్చున్నా నువ్వు తొమ్మిది పోసినావు నువ్వే పురుడు పోసినావు నేను నీ బిడ్డనన్నది అంటే రైతులను కానీ ప్రజలను కానీ రైతు భరోసా అమలు ఖర్చే వరకల్లా కౌలు రైతులు ఎటుపోవాలి రైతులు ఎటు పోవాలి అసలు రైతు కూలిపోవాలా ఎవరికి స్పష్టత లేదు దయచేసి తెలంగాణ ప్రభుత్వము అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సూషి కదా వీడియోనైతే నిజంగా మనకు కవులు రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని మన సీఎం ముఖ్యమంత్రి మాజీ సీఎం ముఖ్యమంత్రి కూడా చెప్పిండు ఎందుకు చెప్పిండు ఓ తోటి మీరు మీరు ఎవరైతే భూ యజమాని ఆ భూమి చేసే కవులు రైతులు ఉంటాడో మీ ఇద్దరి మధ్య మనస్పార్ధంగా మనం మనం ఒక్కటి అనుకొని తీసుకోరి కానీ గొడవలద్దు చట్టపరంగానైతే ఇయ్యరాదు అని కూడా చెప్పిండు మరి ఇప్పుడు కొత్త చట్టం తెత్తము ఇట్ల తెత్తము అట్లా తెత్తామంటే కౌలు రైతులకు ఏ రకంగా ఇత్తము నేను కూడా సార్లు రన్న ఒకవేళ కౌలు రైతులకు ఇస్తే కౌలు రైతులకు ఇవ్వచ్చు ఏ రకంగా ఇవ్వచ్చు తెలంగాణ ప్రభుత్వం మేము కౌలు రైతులమ్మ గుంట భూమి లేదు పాలనలో చేస్తున్నాము అని మీరు ఉదాహరణగా ఎవరిది ఇప్పుడు ఎవరైతే భూ యజమాని ఉంటాడో ఆయన రైతు భరోసా కడిగేయక కౌలు రైతులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వమే వాళ్ళ బాధ్యత వహించాలి ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్ల నిధులు కేటాయించింది కదా అందులో నుంచే వీళ్ళకు కూడా పెట్టుబడులు పెట్టాలి ఎవరికి కౌలు రైతులకు మరి ఇప్పుడు సడన్గా కౌలు రైతులకు కూడా మేము రూపాయి అంటే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది లేకుండే వాళ్ళకు కూడా ఆలోచన మాకు కౌలు రైతులు మాకు కావాలని లేకుండే లేని ఆలోచన మీరు పుట్టించరు పుట్టించిన తర్వాత ఏమవుతుంది నేను కొన్నిసార్లు చెప్పినా ఎవరైతే భూ యజమానులు ఉంటారో కౌలు రైతులుంటారో వాళ్ళిద్దరి మధ్యలో భేదాలు అత్తాయి అదే కౌలు రైతుల బాధ్యత ప్రభుత్వమే భరిస్తే భూ యజమానికి కౌలు రైతుకు ఎలాంటి గొడవలు రావు ఏమి రావు భూ యజమానికి వచ్చే రైతు భరోసా భూ యజమానికి వస్తుంది కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది అని చాలామంది కూడా మాట్లాడిన విషయం మరి తెలంగాణ పబ్లిక్ ఏమంటారు ఏం కథ ఏం లెక్క వీడియో కింద కామెంట్ చేయాలి అట్లనే మన వీడియోను యావత్ తెలంగాణ అందరికీ యూజ్ అయ్యేది కాబట్టి అందరు షేర్ చేస్తారని కోరుకుంటున్నా జై తెలంగాణ